సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో కానిస్టేబుల్ అభ్యర్థులకు సంబంధించి లేటెస్ట్గా ఒక న్యూస్ అప్డేట్ రావడం జరిగింది ఈ అప్డేట్ అభ్యర్థులకి చాలా యూస్ఫుల్ అనమాట ఈ వీడియోని చివరి వరకు చూసి క్లారిటీగా తెలుసుకోండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మన ఛానల్లో మీరు మిస్ కావద్దు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ కానిస్టేబుల్ అప్డేట్ ఎస్ఐ అప్డేట్ అనేది వెంట వెంటనే మీకు తెలియసే ప్రయత్నం మేము చేస్తూ ఉంటాను అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి మీకు సపోర్ట్ కూడా తెలియజేయండి సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ వచ్చేసినట్లయితే ఇక్కడ టాప్ హెడ్ లైన్ చూసుకోవచ్చు పోలీస్ రిక్రూట్మెంట్లో వారికి న్యాయం చేయాలి అనే అంశాన్ని మీరు పరిశీలించుకోవచ్చు ఇది ఒక లేఖ రూపంలో రాయడం జరిగింది కానీ ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించిన రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో రోజు రోజుకి ఇక్కడ డిమాండ్లు కావచ్చు పోరాటం అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు సో ఇది విపరీతంగా వినిపిస్తుంది అనమాట సో తాజాగా ఈ రోజు ఏ న్యూస్ పేపర్లో చూసినా ఇదే వార్త ఒప్పిస్తుంది కానీ ఇక్కడ అభ్యర్థులకి బ్యాడ్ న్యూస్ అంటే మాత్రం ఈ ప్రక్రియ వల్ల మరికొంత ఆలస్యమయ్యే ఆస్కారం అయితే ఉందన్నమాట సో ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసేటప్పుడే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించి ఆ ప్రస్తావించడం జరిగింది సో ఇందులో కారణంగానే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ కిందికి వస్తారనే అంశాన్ని మనం కూడా చాలా స్పష్టంగా పరిశీలించుకోవచ్చు సో ఇక్కడ నిపుణులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా వీళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి ఎందుకు ఆలస్యం చేస్తుంది అనే అంశాన్ని కూడా చెప్తున్నారు అలాగే ఈ బోర్డుకి సంబంధించి కూడా చాలా వరకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కావచ్చు సంఘ నాయకులు కావచ్చు చాలా వరకు నేతలు కూడా సో హోంమంత్రి గారికి కావచ్చు అలాగే బోర్డు చైర్మన్ గారికి కూడా కొన్ని వినతి పత్రాలు అందించడం జరిగింది కానీ ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత అయితే లేదు సో ఈ దీనికి సంబంధించి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించి కొంత మంది అభ్యర్థులు హైకోర్టుకి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది అనమాట ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కి సంబంధించి కనుక హైకోర్టుకి వెళ్తే మాత్రం ఏదైతే రిక్వైర్మెంట్ ప్రక్రియ ఉందో అది దాదాపుగా ఒక నెల వరకు ఎక్స్టెండ్ అయ్యే ఆస్కారం అయితే చాలా స్పష్టంగా ఒప్పిస్తుంది సో తాజాగా చూసుకున్నట్లయితే కొన్ని అంశాలు మనం పరిశీలించుకున్నట్లయితే మునుగోడు నేపథ్యంలో ఫలితాలు అవుతున్న అంశాన్ని పరిశీలించుకున్నాం కానీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు సంబంధించిన రిజర్వేషన్ పైన స్పష్టత లేని కారణంగా ఈ ఫలితాలు ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కూడా న్యాయం జరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే అప్పిస్తున్నాయి నిపుణులు కావచ్చు చాలా వరకు నేతలు కూడా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు న్యాయం చేయాలని చాలా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి సో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు చాలా వరకు కామెంట్ చేస్తున్నారు బ్రదర్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేస్తారా సో మా కోసం మీరు కూడా పోరాటం చాలా చాలామంది కూడా అన్నమాట సో దీనికి సంబంధించి ఈరోజు దిశా న్యూస్ పేపర్లో ఒక లే రాసిన విధంగా చూసుకోవచ్చు అలాగే రెండు చాలా రోజుల నుంచి కూడా ట్విట్టర్ వేదికగా కావచ్చు అలాగే కొన్ని స్టేట్మెంట్ల పరంగా కూడా మీకు అప్డేట్స్ అందిస్తున్నాను సో ఈ యొక్క అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా హైకోర్టు మెట్ల ఎక్కే అవకాశాలు అయితే ఉన్నాయి బోర్డు స్పందించకపోతే సో ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి న్యాయం చేకూరే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి మొండిగా ఉన్నాయి చెప్పడానికి ఇప్పుడైతే అనమాట సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే ఫలితాలు అనేవి కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ పై ఒక క్లారిటీ వచ్చిన తర్వాతనే ఫలితాలు వస్తాయని అంశాన్ని పరిశీలించుకోవచ్చు అలాగే కొంతమంది తప్పుడు ప్రశ్నలకు సంబంధించి ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు ఖచ్చితంగా తప్పుడు ప్రశ్నలు ఉంటే మాత్రం ప్రశ్నలు అనేవి యాడ్ అవుతాయి ఇప్పుడు మనం కట్ ఆఫ్ చూసుకుంటే ఫార్టీ ఎయిట్ కి అయితే ఉందనమాట ఇక్కడ బీసీకి కి సంబంధించి చూసుకున్నట్లయితే అలాగే ఎస్సీ ఎస్టీకి సంబంధించి అయితే థర్టీ ఎయిట్ అయితే ఉంది అండ్ అలాగే ఓసీ అభ్యర్థులకు సంబంధించి మనం చూసుకుంటే ఫిఫ్టీ ఎయిట్ కట్ ఆఫ్ అయితే ఉంది సో ఇంకా ఇది మరిన్ని తప్పులు ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉందని కూడా నిపుణులు చెప్తున్నారు బహుశా ఐదు మార్కుల వరకు కూడా యాడ్ అయ్యే ఆస్కారం ఉన్నట్లుగా తెలుస్తుంది సో మరి ఏ ఒక అప్డేట్ వచ్చినా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు ఇలాంటి మరైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మిస్ అవ్వద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ కూడా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఫార్వర్డ్ చేసి వాళ్ళకి తెలియజేయండి ఈవెడో నాకు లైక్ చేసి సపోర్ట్ తెలియజేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ అనైజ్ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ జై హింద్